ఆయన లేనిటువంటి సినీ సాహిత్య ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తారు అలాగే సీతారాం శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఎనార్మస్ అండి శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇట్ ఈస్ లైక్ యు ఆర్ లిమిటింగ్ హిజ్ అచీవ్మెంట్ హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు పీపుల్ ఈస్ లైక్మస్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ నాకు నేనే ఎగ్జాంపుల్ ఆయన పాట మూలంగా ఇన్స్పైర్ అయ్యి ఆయన పాటని ఆయన ఫిలాసఫీని నా జీవన గమనానికి ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు ఐఎమ్ వన్ ఐఎమ్ వన్ ఎగ్జాంపుల్ అండ్ అలాగే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు మొత్తం జీవితానికి అప్లై అవ్వకపోవచ్చు కానీ క్లిష్టమైన సమయాల్లో ఆయన పాట సాయంతో ఓతంతో అందులోంచి బయటకు వచ్చిన సందర్భాలు మనుషులు లక్షల్లో ఉంటారు సో హీస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సినిమా ఫీల్డ్ అసలు అనుకోవద్దు హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు పీపుల్ ఈజ్ లైక్ ఎనార్మస్ కొంతమంది కోపగించుకోవచ్చేమో కానీ ఆయన ఆయన పాటతో తెలుగు సమాజానికి చేసినంత ఉపయోగించుకున్నంత ఇంకే రైటర్ చేసి ఉండకపోచాను నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్ తెలుగు పుట్టిన దగ్గర నుంచి అంటే అది అది చెప్పాను కదా మొదట్లో ఒక మీరు అన్నట్టుగానే కేవలం ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లా కాకుండా ఒక జీవిత సత్యాన్ని సామాన్య మానవుడికి సైతం అర్థమయ్యేలా చేసినటువంటి పాట శాస్త్రి హోల్ షుడ్ కంగ్రాచులేట్ యువర్ యువర్ టీమ్ యువర్ హోల్ టీమ్ మీరు చేస్తున్న ఈ పని ఇట్స్ మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తూ ఉండుండొచ్చు బట్ ఇది ఎంతో మందికి ఎంతో మందికి ఉపయోగపడేది అంటే శాస్త్రి గారి పాటలు వేలు రారు అందులో కొన్ని వందలు మాత్రమే జనాలకు తెలుసు బట్ ఆ వందల్లో కూడా చాలామందికి విపులీకరిస్తే తప్ప దాని తాలూకు ఫుల్ ఎసెన్స్ తెలియదు సో ఆ ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆయన పాటలు తెలుగు సమాజానికి ఎంత ఉపయోగమో ఈ కార్యక్రమం కూడా ఆయన పాటలు చేసిన పని తర్వాత ఈ కార్యక్రమం కూడా చేయాలని కోరుకుంటున్నాను విష్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్